గతంలో ఎన్నడూ కనిపించని ఆసక్తికర పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి దీనికి ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపుగా ముప్పై మందికి ఈసారి సీటు ఇచ్చే అవకాశమే లేదని బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడమే దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేరికల మీద దృష్టి పెట్టాయి ఆ ముప్పై మందిని తమ పార్టీల్లో చేరుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు దీనికి ప్రధాన కారణం వారి మీదు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు భూ కబ్జాలు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం ఇందులో విఫలమయ్యారనే విమర్శతో సీఎం కేసీఆర్ ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వబోమని చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే వంద నుంచి నూట ఐదు స్థానాల్లో గెలుచుకుంటామని సీఎం కేసీఆర్ చాలా గట్టిగానే ఎమ్మెల్యేలకు చెప్పినప్పటికీ ముప్పై మంది ఎమ్మెల్యేలకు సీటు రాదని అది వారికి చాలా క్లియర్గానే సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు ఈ నేపథ్యంలోనే ఆ ముప్పై మందిని తమ వైపు తీసుకోవడానికి ఒకవైపు బీజేపీతో పాటుగా మరొకవైపు కాంగ్రెస్ కూడా అస్త్రశస్త్రాలని సిద్ధం చేసుకుంటున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ గా తెలంగాణలో కూడా పాగా వేస్తాము ఇక్కడ గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ వారి మీద దృష్టి సారించింది ఎట్ ద సేమ్ టైం కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్తో ఊపు మీదున్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకోవడానికి అప్పుడే వ్యూహాల్ని రచిస్తోంది ఈ నేపథ్యంలోనే ముప్పై మంది ఎటువైపు వెళ్తారు అయితే ఇప్పటికీ కూడా కాస్త సమయం ఉంది ఆరు నెలల కాలం ఉంది ఒక నెల నోటిఫికేషన్ పోతే మిగతా ఐదు నెలల కాలంలో ప్రజలకి ఎంత చేరువవుతారు కనీసం ముప్పై మందిలో ఒకరిద్దరికైనా సీట్ వస్తుందా లేదా ఈ నేపథ్యంలోనే ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రం ముందు నుంచి అసంతృప్తి అనేది వారిలో కనిపిస్తోంది అసంతృప్త ఎమ్మెల్యేలుగా పేరు తెచ్చుకున్నారు ఎట్ ద సేమ్ టైం వీరి మీద అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉంది ఇందులో భాగంగా వివిధ పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి క్యాండిడేట్స్తో పాటుగా ఇంటర్నల్గా కూడా విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉండడంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలే ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద పోరాటానికి దిగుతున్నారు అక్కడ ఇంటర్నల్ కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే పక్క చూపులు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి ముప్పై మంది ఎమ్మెల్యేలని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి మరైతే ఆ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపుతారు వేచి చూడాలి